హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టాక్ షో ఛానల్. ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన టాక్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఈరోజు టాపిక్, బోర్లా తిరిగి పడుకుంటే మంచిదా చెడ్డదా. ప్రతి ఒక్కరూ వారి సొంత స్టైల్లో నిద్రపోతుంటారు. కొంతమంది వెల్లికలా నిటారుగా నిద్రపోతారు, కొందరు ఒకవైపునకు తిరిగి పడుకుంటారు. అయితే మీరు నిద్రించే విధానం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? బోర్లా పడుకోవద్దని ఇంట్లోని పెద్దలు చాలాసార్లు చెబుతుంటారు. ఇలా చెప్పడానికి గల కారణం ఆరోగ్య ప్రయోజనాలే. అవును, బోర్లా పడుకోవడంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రపోయేటప్పుడు గురక పెట్టే అలవాటు ఎవరికైనా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బోర్లా నిద్రపోవడం వలన గురక సమస్య నుంచి బయటపడవచ్చు. అలాంటి వారికి శ్వాస తీసుకోవడం కూడా సులభమైపోతుంది. ఆ టైంలో గురక అనేది రాదు. బోర్లా పడుకోవడం వలన శరీరం క్రియారహితంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, జలదరింపు సమస్య ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరం మొద్దుబారిపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. బోర్లా పడుకునే వారికి ముఖ్యంగా తరచుగా ఎక్కువ మెడనొప్పి వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బోర్లా పడుకుని నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల శరీరం బరువు, ఒత్తిడి వెన్నెముకపై పడుతుంది. వెన్నుపాముపై ఒత్తిడి పెరిగి శరీరంలోని ఇతర భాగాలలో నొప్పులు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన టాక్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.